నేను కొత్తపేట బ్రాంచ్ లో సూపర్ స్పెషాలిటీ డెంటల్ సర్జన్ గా వర్క్ చేస్తున్నాను. గుంటూరు కొత్తపేట బ్రాంచ్. ఈరోజు ఈ వీడియోలో తోటి సంబంధిత వ్యాధుల గురించి డిస్కస్ చేయబోతున్నాను. అవేంటంటే ముఖ్యంగా ల్యూకోప్లేకియా మరియు ఓరల్ సబ్మికస్ ఫైబ్రోసిస్ అంటారు. ఇవి ఎక్కువ పొగాకు యూజ్ చేయడం వల్ల వచ్చే వ్యాధులు ఒక అవగాహన క్రియేట్ చేయడానికి చెప్పడం జరుగుతుంది. అవేంటంటే వాటి వల్ల కలిగే ఎఫెక్ట్స్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్, స్మోక్లెస్ టొబాకో అంటే వాటి వల్ల పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటనేది ఒక్కొక్కటి మనకి చర్చించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే నోటి దుర్వాసన. రెండు, ఇవి పొగాకు ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల కలర్ చేంజ్ అవుతాయి పళ్ళు కానీ, తర్వాత నోటి అసలు మీకోస అనేది ఉంటుంది కదా మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందులో చేంజ్ అయ్యే రకం ఒకటి ల్యూకోప్లేకియా, అది తెల్ల మచ్చ అని కూడా అంటారు. సో ఇంకొకటి ఏంటంటే అల్సర్స్, నోటి పూతలు అంటారు, ఇవి కూడా వస్తాయి. సో ఇంకా ఈ ఓఎస్ఎంఎఫ్ ల్యూకోప్లేకియా అని చెప్పాను కదా, వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాను ఇప్పుడు. ఇదేంటంటే ఒకలాంటి ప్రీ క్యాన్సరస్ స్టేజ్ అంటారు వీటిని. ఎలా ఉంటుందంటే థిక్గా ఉండి వైట్, తర్వాత రబ్బరీలాగా ఉంటాయి అన్నమాట స్పాట్స్, అక్కడక్కడ తెల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఒక ప్రీ క్యాన్సరస్ స్టేజ్. సో దీని గురించి కూడా ప్రతి పేషెంట్స్తో అవగాహన క్రియేట్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకొక స్టేజ్ వచ్చేసి అసలు ఇందులో నోరు తెరవలేరు అన్నమాట. సో ఎక్కువగా పొగాకు తీసుకోవడం వల్ల ఏ విధమైన కానీ అంటే బీడి, సిగరెట్ అవే కాకుండా ఈ గుట్కా, పాంచింగ్ హ్యాబిట్ వీటిలో ఉన్న వాళ్ళకి కూడా సో వీటిన నోటి సంబంధమైన మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన దాంట్లో నోరు తెరవలేరు, మొత్తం నోటి తెరిచే దాన్ని మొత్తం తగ్గించేస్తుంది, అంటే ఫైబ్రోసిస్ అంటారు, మొత్తం నరాలు అవన్నీ కూడా పట్టుకోబోతాయి అన్నమాట. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగదు అక్కడ, అందుకనేసి ఈ రకమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. సో ఇది మొత్తం ఈ రెండు ముఖ్యంగా పొగాకు వల్ల కలిగే మార్పులు నోటిలో. సో ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.